జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు రెండోసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు, ప్రొద్దున వెళ్ళారు, మాట్లాడేసి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర గారు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, జాతీయ బీజేపీ అధ్యక్షులు నడ్డాను కలిసి ఆంధ్రప్రదేశ్లో పొత్తుల మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం, అక్కడ ఇంకా ఫైనల్గా సీట్ల పంపక గురించి మాట్లాడడం, అంటూ పురంధరేశ్వరి ఢిల్లీ వెళ్ళిన తర్వాత వచ్చే అప్డేట్ని బేస్ చేసుకొని నిర్ణయం తీసుకుందాము అని చెప్పి ప్రొద్దున మాట్లాడుకున్నారట. ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత పొత్తు మీద ఒక కీలక అప్డేట్ వచ్చింది అని అంటున్నారు. ఆ కీలక అప్డేట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ పరిగెత్తుకుంటూ చంద్రబాబు ఇంటికి వెళ్ళారు. ఆ పొత్తు కనుక ఓకే అయితే ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఎన్డీఏలో టీడీపీ చేరికను ప్రకటిస్తారు అని చెప్పి అంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ రిపోర్ట్ చేస్తున్న ప్రకారం 5 MP సీట్లు బీజేపీకి, 8 అసెంబ్లీ సీట్లు బీజేపీకి అని అంటున్నారు. 8 అసెంబ్లీ 5 MP సీట్లు వాళ్ళైతే డైరెక్ట్గా ఎన్డీఏలోకి టీడీపీ, రేపే అధికారిక ప్రకటన అని చెప్పి తెలుగుదేశం పార్టీ సొంత ఛానల్ అయితే బ్రేకింగ్ లేచేస్తున్నాయి. 8 అసెంబ్లీ 5 పార్లమెంటు రేపే ప్రకటన అని. సో ఇప్పుడు బీజేపీకి ఎక్కడెక్కడ ఇవ్వాలి, జనసేనకి ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది డిస్కస్ చేయడం కోసమే చంద్రబాబు రెండోసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంటికి పిలిపించారు అని, వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళి అక్కడ ఎన్డీఏలో చేరికను ప్రకటించి మళ్ళీ రాష్ట్రానికి వచ్చి వీళ్ళిద్దరితో పాటు పురంధరేశ్వరి గారిని కూడా కలుపుకొని నెక్స్ట్ సీట్లు ఎవరు ఎన్ని సీట్లు ఏ నియోజకవర్గాలు ఎవరు పోటీ చేస్తారు అని చెప్పి జాబితా ప్రకటిస్తారు అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. సో మొత్తానికైతే మనం ఉదయమే మాట్లాడుకున్నట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ 2 టీడీపీ జనసేన పార్టీలతో బీజేపీ కలిసి వస్తుందా రాదా అని తేలే చివరి అంకానికైతే వచ్చేసింది. చివరి అంకం మరి నెక్స్ట్ అటా ఇటా అన్నది కొన్ని గంటల్లోనే తెలిపోబోతుంది. తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏలో చేరిక కన్ఫర్మ్, నెక్స్ట్ చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని చెప్పి అయితే వాళ్ళు పెద్ద పెద్ద అక్షరాలతో బ్రేకింగ్ చేస్తూ ఉన్నారు. వాట్ ఈజ్ వాట్ అన్నది కంప్లీట్ క్లారిటీ అండ్ అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తాయన్నది చూడాలి. ఇన్ కేస్ చంద్రబాబు ఢిల్లీ వెళ్తే మాత్రం ఆల్మోస్ట్ ఇంకా అక్కడ ఎన్డీఏలోకి టీడీపీ చేరికను ప్రకటించడం కోసమే అని చెప్పి మనం కూడా భావించాల్సి ఉంటుందేమో.